మీ లవ్ మ్యారేజ్ అంకుల్? మీది అబ్బో కాదమ్మా, 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి నన్ను కొనుక్కున్నారు వాళ్ళు. కొనుక్కోరు ఎంతయ్యా చెప్పాలి కదా. ఆ రోజుల్లో 1000 రూపాయలు 76 లో అయిందమ్మా. మరి అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు 10 లక్షలు అండి. 10 లక్షలు అయినా సరే ఆ వాళ్ళు కూడా కొద్దిగా మీడియం క్లాస్ కదమ్మా మాలాగే పెద్దది. అంకుల్ ఎప్పుడన్నా ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మీకు? ఎవరు పెద్దరాలు ఇస్తుంటే గిఫ్ట్ చెప్పు. అది అంతేనా? అక్కడ మాది ఆంధ్రాలో మందు మంచి మందు చెప్పకయ్య గొంపలు అంటుకుంటాను చెప్తారు. మంచి బాగలేదు, నాకు నచ్చట్లేదు, బాగలేదు కొనేసి వచ్చినా ఎవరు వచ్చినా పంపిస్తుంటాడు అమ్మా. ఎక్కుతారండి మా హైదరాబాద్ రోజుకి ఒక లిమిట్, ఒక పెగ్గే ప్రాణం పోయినా ఒక ఇంచు కూడా దాటి. గ్రేట్, అసలు గ్రేట్ అంకుల్. అలా ఒకటే కంట్రోల్ గా ఉండటం అనే చాలా. చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి తాగుతాను, కానీ సిగరెట్ కూడా కాలుస్తాను. ఓహో, ఆయాలు ఆడుకోవడం మరి మొదటి నుంచి అది ఇరిగేషన్ లో గొప్ప అలవాట్లు టీవీలో చెప్తాయండి. కొనుక్కొని సిగరెట్ కాలుస్తాను అయ్యా. కరెక్ట్ చెప్పారంక, మీ డబ్బులు పెట్టి మీరు సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇదిలోని తప్పే ఉంది. నీ నీ చెప్పుకోరా ఇంకా ఆఫీస్ అది కాదు నా, కొన్ని కొన్ని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదురా? మనం ఏదైనా తప్పు చేసి దొంగతనం చేస్తే చెప్పకూడదు. అది ఈసారి వైజాగ్ వెళ్ళి మళ్ళీ రాకు. ఆ మళ్ళీ మన వాళ్ళు అడిగినా కూడా రావద్దు. నువ్వు ఆ పని చేయరా, నువ్వు రమ్మనుకుంది నేను రానురా, నేను వస్తాను అంటారు చూడమ్మా. అదే కదా, మీరు పిలిచి ఆయన వస్తానన్నట్టు చేశారు. ఇప్పుడు చివరికి ఒక రోజు ఒకసారి అయితేమ్మా, నేను సాయంత్రం రోజు వాకింగ్ వెళ్తాను, వచ్చి కూర్చొని ఉన్న ఇంటి దగ్గర ఆ 6:10 ఎంత ఎంత అయింది ఫోన్ చేసి అంటే నన్ను నన్ను అంటే ట్రైనింగ్ పో అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎప్పుడు 6:50 ఎంతగా ఉందమ్మా. ఎట్లా సరిపోద్ది అసలు టైము? అదే అలా అంటాడు. ఇప్పుడు ఈసారి రావద్దాడు. నువ్వు డాక్యుమెంట్ కదా రావడం. ఇప్పుడు నా శుభ్రమే, ఇప్పుడు మాకు ఇష్టమైనప్పుడు వస్తుంటాం అమ్మా. మా పండుగ సంక్రాంతికో లేకపోతే ఏ సమ్మర్ సెలవుల్లో పిల్లలు సెలవులు అలాంటప్పుడు వస్తాం. రెండు సార్లు 10 సార్లు వస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏంటి అంకుల్ కొట్టేలాగా అసలు? ఇదేంటి అంకుల్ మాట్లాడుకుని రారంటాడు. నేను మీరు రావాలని ఎందుకు అడిగాను అంటే ఈ ముచ్చట చూడడం కోసం. ఇంట్లో ఉండేది ఇక్కడ ఉంటుంది, మేము ఇంట్లో చూడలేం అంకుల్. అదొక్కటే గిఫ్ట్ ఇస్తారు, ఇంకేమిరా గిఫ్ట్లు ఏమి ఉండవా? ఇంకా నాకేం ఇంకేం గిఫ్ట్లు కావాలమ్మా నాకు? నా డబ్బులు ఇస్తే తీసుకోడు కాదు. ఆడు నాకు వద్దన్నా సరే డ్రెస్ లో ఒకసారి ఆడి సైజ్ నా సైజ్ ఒకటే. అవునా? ఆ డ్రెస్ బాగుంది. ఇప్పుడు మొన్నటి సార్ వచ్చి 4 డ్రెస్సులు ఒకేసారి కొన్నాడు అమ్మా. ఏ సార్ అది? అలాగా షూస్ ఈ జోళ్ళు ఇవన్నీ ఆడే కొంటుండమ్మా. అది ఏంటంటే ఇది సేమ్ ఆడి సైజ్ నా సైజ్ ఒకటి వల్ల. అది చెప్పులు కూడా ఒకటే సైజా? చెప్పులు చెప్పులు సార్ అక్కడ దాకా. ప్యాంట్లు ప్యాంట్లు మటుకు ఏం మరి ఇవన్నీ తేడా వచ్చిందేమో కానీ ప్యాంట్లు మటు కొండు, షర్ట్లు మటు కొంటాడు. చైన్స్ కూడా ఇద్దరే ఒకటేలాగా ఉన్నాయి. ఇది ఆడే సేమ్ ఉన్నాయి అసలు. ఆడే కొన్నాడమ్మా. అవునా? మరి గిఫ్టే కదా. మీ డబ్బులు పెట్టి ఆయన కొనిచ్చారా? మోడల్ బాగుంది. ఇంత ముందు నాయి ఇటు మలేసి వెళ్ళినప్పుడు చైన్ తెచ్చాడమ్మా. ఇంకో చైన్ నాది ఉంటే అది చూసాడు బాగాలేవు నల్లగా నన్ను ఒకసారి తీసేది చూపిస్తే వాళ్ళకి ఇచ్చి కరిగించి కరిగించాడు జిఆర్టీ వాళ్ళకి ఇచ్చి. అయ్యో, అది కరిగిస్తేనే కొంటారయ్యా మొగురా. నువ్వు చైన్ బంగారం అంటే ఆవిడ నమ్మడు. కరిగించి టెస్ట్ చేయాలి. అది టెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ అని తేలుతారు. అవును, మరి చెప్పాలి కదా. చెప్పడమే చెప్పడం. అయితే అప్పుడు ఈ బిల్ ఒకటి ఉందమ్మా కనకదుర్గ బిల్ల. మేము మొదటి నుంచి కనకదుర్గనే పూజిస్తాం. అందువల్ల మరి ఎందుకు బిల్ల కూడా బాగుంది. మోల్డింగ్ బిల్ అమ్మా ఇది బాగుంది. మోల్డింగ్ మోల్డింగ్ అనమాట. ఇంటర్వ్యూకి వచ్చా గోల్డ్ షాప్ రెండును. అయితే అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత చెప్పాడు ఇలాగా తీసుకోమని ఇచ్చేసిన తర్వాత. మీ రింగ్ కూడా స్పెషల్ గా ఉంది అంకుల్. ఏటమ్మా మీ రింగ్ కూడా స్పెషల్ గా ఉంది? ఆ రింగ్ కూడా స్పెషల్ అమ్మా. ఇది ఇప్పుడు నేను అప్పుడు కన్స్ట్రక్షన్ లో పనిచేయనప్పుడు ఒకటి నాకు గిఫ్ట్ కొని ఇచ్చాడమ్మా. రూపాయి పెట్టి ఇక్కడ మన కరీంనగర్ లోనే. రూపాయి బంగారం బంగారం కాదురా, తీలంగారు కొన్నారు అది బంగారం. తర్వాత నేను చేయించాను. అది ఒక 10 ఇయర్స్ వరకు నేను ఎక్కడ పెట్టినా సరే ఎక్కడ పాటేసినా సరే మళ్ళీ నాకే దొరికిందమ్మా. అయితే అది అలా దొరుకుతుంది ఏంటి దీంట్లో ఏదో మహిమో ఏమన్నా ఉన్నదేమో అని అప్పుడు నేను ఇది చేయించానమ్మా. అది ఇచ్చి పడగలాగా ఉందా? సేమ్ ఇలాగే. అది కూడా సేమ్ ఇలా ఉంటుంది.
ఎప్పుడన్నా కోపం వచ్చి సీరియస్ గా మాట్లాడతారా అంకుల్? భాస్కర్ గారు నా ఎదరు అస్సలు మాట్లాడు, వెనక తిరిగి మాట్లాడతాడు. ఎదురుకుండా మాట్లాడి వెనక తిరిగి మాట్లాడతారా? ఎఫ్ఎం లో చేసేటప్పుడు కాదమ్మా, ఏదన్నా నేను ఏదన్నా నువ్వు ఎలా అంటావు అనుకో, వెనక తిరిగిస్తే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా మాట్లాడు, అది మట్టుకు ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా లేదు.